13 ఏళ్ల తర్వాత నెల్లూరుకు సమీపంలో తుఫాను తీరం దాటనుంది. అంతకుముందు 2008 నవంబర్ 13న నెల్లూరు వద్ద తుఫాను తీరాన్ని దాటింది. వాతావరణ శాఖ తెలిపిన మేరకు ఇవాళ రేపు కోస్తా రాయలసీమ జిల్లాలో విస్తారంగా వర్షాలు, 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి. నెల్లూరు, ప్రకాశం జిల్లాలో అతి భారీ వర్షాలు, కడప, చిత్తూరు, గుంటూరు, అనంతపురం జిల్లాలో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. నెల్లూరు, ప్రకాశం, వైఎస్ఆర్ కడప, చిత్తూరు జిల్లాలో 1-2 చోట్ల అతి తీవ్రమైన భారీ వర్షాలు, గుంటూరు, అనంతపురం, విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, కర్నూలు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి. విశాఖ, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టులకు 1 నెంబర్ ప్రమాద హెచ్చరిక, కళింగపట్నం, భీమునిపట్నం, వాడరేవుల్లో అప్రమత్తత హెచ్చరికలు జారీ చేశారు. వాయుగుండం ప్రభావంతో 2 రోజులు తీరం అల్లకల్లోలంగా ఉండనుంది. గంటకు 45 నుంచి 55 కిలోమీటర్లు, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. వాతావరణ శాఖ హెచ్చరించింది. దక్షిణ అండమాన్ సముద్రంలో ఈ నెల 13న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అది పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి ఏర్పడిన 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, చెప్పండి, ఈ తుఫాను ప్రభావంతో ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు చేపట్టాయి? అంటే ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ లో చాలా జిల్లాలు నిన్న రాత్రి నుంచి కూడా వర్షం కురుస్తున్న పరిస్థితి, ప్రధానంగా నెల్లూరు, ప్రకాశం, అదేవిధంగా ఉత్తరాంధ్ర, ఇటు ఉభయ గోదావరి జిల్లాల్లో వర్షం కురుస్తున్న పరిస్థితి. కొన్ని జిల్లాల్లో అయితే భారీగా కురుస్తున్నాయి. ప్రధానంగా నెల్లూరులో అయితే కొండపోత వర్షం కురుస్తుందని మనం చెప్పుకోవచ్చు. పశ్చిమ గోదావరి, వైజాగ్, తూర్పు గోదావరిలో ఒక మోస్తరు వర్షం కురుస్తుంది. తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే విపత్తుల నిర్వహణ శాఖ దీనికి సంబంధించి ఒక అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు రాయలసీమ ప్రాంతంలో కానీ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కానీ కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేయడం కూడా జరిగింది. దీంతో ప్రభుత్వ యంత్రాంగం మొత్తం అలర్ట్ అయింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా మధ్యాహ్నం 12:30కి వర్షపాతం అధికంగా ఉండే జిల్లాలకు సంబంధించి వీడియో కాన్ఫరెన్స్, జిల్లాల కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహిస్తారు. ప్రధానంగా వర్షపాతం కానీ వర్షం కానీ ఎక్కువగా ఉంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఆ ప్రాంతాల్లో పునరావాసానికి సంబంధించి అంటే వర్షం వల్ల ఎవరైనా ఇబ్బంది పడితే పునరావాసం ఏర్పాటు చేయడం, ప్రధానంగా నెల్లూరుకి ఎక్కువ ఎఫెక్ట్ కనబడుతుంది. ఎందుకంటే చెన్నై, పాండిచేరి మధ్య తీరం దాటే అవకాశం ఉంది. దీంతో నెల్లూరు, ఒంగోలు, ప్రకాశం ఈ ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్న పరిస్థితి. చెన్నై ఎఫెక్ట్ నెల్లూరు మీద బాగా పడింది. అందుకే 2-3 రోజుల నుంచి నెల్లూరులో కూడా భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి. ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ మీద ఈ తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంది. మళ్ళీ ఇంకొక అల్పపీడనం కూడా వచ్చే అవకాశం ఉందని ఇప్పటికే మనకు సమాచారం అందుతుంది. కాబట్టి అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అలర్ట్ అవుతున్న పరిస్థితి. 2-3 రోజులు అధికారులందరూ కూడా దీని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. కలెక్టర్లందరూ కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి అని ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ లో మరికొన్ని సూచనలు కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఏదైనప్పటికీ సామాన్య ప్రజలు కూడా ఈ వర్షాలని, మీడియా నుంచి వస్తున్న సమాచారాన్ని, విపత్తుల నిర్వహణ శాఖ ఇస్తున్న సమాచారాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రయాణాలు ఏమైనా ఉంటే వాయిదా వేసుకోవడం, ఇంటికే పరిమితం అవడం మంచిదనే అభిప్రాయాలు కూడా ప్రధానంగా వ్యక్తమవుతున్నాయి. రైట్ ప్రసన్న, థ్యాంక్ యూ.